సార్ అలాగే మీరు ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్, ఆ విషయం అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి మీరు ఎన్టీఆర్ గారికి పెద్ద ఫ్యాన్. సో ఈ మధ్య ఎన్టీఆర్ గారి బయోపిక్స్ ఒక రెండు వచ్చినాయి, ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు, అలాగే రాంగోపాల్ వర్మ గారిది లక్ష్మీస్ ఎన్టీఆర్, తర్వాత వేరొకరిది లక్ష్మీస్ వీరగ్రంథం అని చెప్పి మీరు ఇష్టపడే ఎన్టీఆర్ గారి మీద అందరూ సినిమాలు తీస్తున్నారు. మీరు మామూలుగా బాలకృష్ణ గారి సినిమా మహానాయకుడు చూసారా సార్? చూడలేదు సార్. అంటే మీ అభిమాని, మీరు బాగా అభిమానించే వ్యక్తి కదా సార్? అంటే నాకు అన్నగారు చూస్తానే కానీ బాలయ్య బాబు అంటే నాకు అంత ఇష్టం లేదు. సాటిస్ఫై అవ్వాలి సార్. నాకు ఎన్టీ రామారావు గారి తర్వాత చిరంజీవి ఇష్టం. ఓకే, నటన పరంగా వ్యక్తిగతంగా బాలయ్య బాబు అంటే ఎప్పుడు ఇదేంది లేదు. ఇక్కడైతే మన షూటింగ్ జరుగుతుంటే ఆ పక్క ఫ్లోర్లో ఆయన జరుగుతుంటే మా పక్కలో జరుగుతుంది. సో నాకు రామారావు గారిని అంటే అది రాజకీయంగా ఉంది అనేది నాకు తెలిసి నాకు ఇంట్రెస్ట్ లేదు. వర్మది చూస్తాను. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆయన మీద రకరకాలుగా ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన బయోపిక్ అని తీసేస్తున్నారు, మీకేమనిపిస్తుంది సార్ అలా చేయడం వల్ల? ఇది బిజినెస్ చేస్తున్నారు కదా, ఎలక్షన్స్ దగ్గర వస్తున్నాయి, చంద్రబాబు గారిని ఫేవర్గా పెట్టుకోవాలి, నాదేన భాస్కర్ మీద నెగిటివ్గా చూపించాలి, లక్ష్మీ భారతిని బూచిగా చూపించాలి. సో ఇవన్నీ కలిసి కొందరు డబ్బుల కోసం, కొందరు పదవుల కోసం, అంతే కదా. సో ఇప్పుడు రామారావు గారి మీద ఇప్పుడు ప్రేమ వచ్చిందా? రామారావు గారి గురించి ఇంత ప్రేమగా చేస్తున్నారంటే, ఒకప్పుడు రామారావు గారు ఫోటోలు కూడా తీసేసారు ఇంట్లోంచి, చంద్రబాబు నాయుడు ఫోటోలే ఉండేవి. ఇంకా అట్లా అవన్నీ లేవన్నారు. లక్ష్మీపార్వతి పొరపాటు, లక్ష్మీపార్వతిది కూడా ఉంది. అన్నగారు బలిపోవడానికి కారణం అందరు దాని దానికోసం నేను వర్మది ఎప్పుడైతే రిలీజ్ అవుద్దో అప్పుడు నేను కొన్ని వాక్యాలు రామారావు గారి మీద అన్నకి మహాప్రస్థానం, అన్నగారికి మహాప్రస్థానం అనేది నేను ఒక జ్ఞాపకార్థంగా ఒక కళాకారుడుగా యూట్యూబ్లో నా ఎస్ఆర్కి ఎంటర్టైన్మెంట్లో పెడతాను. నేను ఏం చెప్తానో అదంతా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఎన్నుకోటు టైటిల్, నా స్టూడియో ఎంత ఖర్చు అవుతుంది? 10 రూపాయలు అవుతుంది కరెంటు బిల్లుకి. బయోపిక్ లాగా అన్నగారి జీవిత చరిత్ర, అంటే ఆయన సినిమా ఫీల్డ్ నుంచి చనిపోయినంత వరకు ఆయన మీద నేను శ్రీశ్రీ గారి డైలాగులని తీసుకొని అన్నగారి మీద మలుచుకున్నాను. అది మన వర్మ రిలీజ్ చేసేటప్పుడు నేను కూడా యూట్యూబ్లో వదులుతాను. అది అంటే నా లోపల ఒక బాధ ఉంది కదా, ఆ బాధని అన్నగారికి ఏం జరిగింది, ఎలా అన్నగారికి మహాప్రస్థానం అంకితం, మహాప్రస్థానం అంటే కాటికెళ్ళడం, ఆయన ఎలా వెళ్ళిపోయాడు ఏంటి అనేది నేను చేస్తాను సార్. అదేవిధంగా మీ దగ్గర చాలామంది శిష్యులు, చాలామంది శిష్యులకి మీరు గురువు, అసలు మీ గురువు గారు ఎవరు సార్? నా గురువు వచ్చేసి సినిమా, చిన్నప్పుడు రామారావు గారిది చిరంజీవి సినిమా చూసి ఏడ్చేసాను. అప్పటి నుంచి సినిమాకి వెళ్ళాలంటే భయం, తర్వాత సినిమా అలవాటు అయిపోయింది. యాక్చువల్గా నాకు డ్యాన్స్ నాకు ఎవరు గురువు లేరు. డిస్కో డ్యాన్సర్ సినిమా రిలీజ్ అయింది, అది ఆ సినిమా చూశాను. నేను కూడా గ్రూప్ డ్యాన్సర్స్గా మాస్టర్గా చేయాలని అట్లా రోడ్ల మీద ఊరి చివర శ్మశానం పట్టుకుంటుంది, అక్కడికి వెళ్ళిపోయేవాడిని, డ్యాన్సులు వేసేవాడిని. సో ఆ డ్యాన్సులు వేసి ఆ డబ్బులు ఎదుర్కొని సినిమాకి వెళ్ళాను, ఇంట్లో తెలియకుండా. తర్వాత ఈ వినాయక చవితికి హరికథలు, బుర్రకథలు చెప్తూ ఉంటారు, నేను కూడా డ్యాన్స్ వేసాను. అలా అలా నాకు డాక్టర్ శ్రీప్రసాద్ సార్ తేడా, నేను ఆయన నాటకాలు చేస్తారు డేంజర్ సినిమాలో విలన్ చేశాను, మన అంతకుముందు మినిస్టర్గా చేశారు, ఆయన దగ్గర నేను వాళ్ళ ఇంట్లో సొంత బిడ్డలాగా సార్తోనే ఉండేవాడిని. అలా నాటకాలు పరిషత్తులకి వెళ్ళేవాడిని, కర్టన్ లాగేవాడిని, తర్వాత నేను డ్యాన్స్ చేసేవాడిని, అలా నాటకాలు అవన్నీ కూడా ఇదైంది. తర్వాత మ్యూజిక్ కాలేజీలో భరతనాట్యం గురువు అంటే, ఆ భరతనాట్యం నేర్చుకున్నప్పుడు దేవేంద్ర పిల్లయ్య గారు, జమునా మేడం, ఎస్పీ మ్యూజిక్ కాలేజ్, సబ్సిడీ వోకల్ సంగీతం,
సో అట్లా కొండపైన సదస్సుల్లో భరతనాట్యాలు అవి చేసేవాడిని. అట్లా గురువు అంటే భరతనాట్యంలో వాళ్ళిద్దరు. ఇక ఈ సినిమా డ్యాన్సులు నేను చిన్నప్పటి నుండి మీ సొంతంగా మీ ఇష్టంతో చేసిన. ఇప్పుడు ఇక్కడ బోనాల పండుగ ఉంటుంది, అదే సార్, సినిమా చేస్తారు, అక్కడ జాతర వచ్చినప్పుడు అలా ఎగిరేవాడు. డ్యాన్స్ అంటే ప్రాణం. అదే సార్. సార్ అలాగే ఒక మూడు రోజుల నుంచి నేను మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నాను, మిమ్మల్ని కలుస్తున్నాను. అండ్ మీరు పర్సనల్గా ఎవరి మీదో కాస్త కోపం అన్నట్టు అనిపించింది సార్. అంటే నేను అక్కడే అడుగుదాం అనుకున్నాను కానీ, బట్ అక్కడ కరెక్ట్ కాదు ఇక్కడే కరెక్ట్ అని చెప్పి అని అడుగుతున్నాను సార్. అంటే మీ కోపం ఎవరి మీద అనే అంతకుమించి అందరికీ తెలుసు. అదే సార్, అంటే నేను ఎవరిని కోపడను తెలుసు. కోపడ్డానంటే ఎంత ప్రేమించుంటే కోపడతాను. ఈవెన్ నేను మీ ఇంటికి వచ్చినా కూడా మీరు మీ టైసన్ మీరు పెంచుకుంటున్న కుక్కను కూడా కొంచెం ఇలాను అది నిన్నే ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పేంత అభిమానంగా ఆపేదిగా చెప్తున్నారు సార్ మీ గురించి నాకు తెలుసు. అండ్ మీ కోపానికి కారణం ఏంటి అనేది లక్ష్యాపదులు ఉన్నాయి, అది మీకు తెలుసు. అదే సార్, కొన్ని చెప్పుకోకూడదు, కొన్ని చెప్పుకోవచ్చు. మీ నాగరాజుకి ఇంటర్వ్యూ ఇచ్చాను. అదే సార్. కాకపోతే నిన్న మూడు రోజులుగా కోపం ఏంటంటే అతనికి ఏదో ఇబ్బంది ఉంటే హెల్ప్ చేస్తాను కదా అని వాడు అన్నాడు. అది నాకు వేరే వాళ్ళు లింక్ పంపించారు, ఆలీతో సరదాగా చూడండి ఇట్లా అనేసి. పర్సనల్గా ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు. అతని మాటలు అతని చేష్టలు మీ దగ్గర ఎలా ఉండేవాడు. ఒకసారి ఉన్నాడు ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ తను ఫోన్ చేసి, ఏంది రాకేష్ మాస్టర్ నా కళ్ళతో నేనే నా చూస్తున్నది, నీ దగ్గర ఎంతమంది పెరిగారు, ఎంతమంది నీ దగ్గర భోజనాలు, ఈరోజు ఒక అనాథగా నిన్ను వదిలేసి ఏడుగు చూస్తున్నారు, మాట్లాడమంటావా? వద్దండి. అతను ఇంతకుముందు డైరెక్టర్, ఇప్పుడు సిబిఐ ఓకే ఆఫీసర్. నేను మాట్లాడాలనుకున్నది మాట్లాడేశాను, ఇంకా కలపమంటావా అన్నాడు. నేను సత్యన కలవ వదిలేసింది. ఎందుకంటే ప్రేమించే మనసు ఉన్నాడు, అదొక జబ్బు అంట. ప్రేమిస్తే అలా ప్రేమిస్తాను, తిట్టే అలాగే తిట్టాను. మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. ఏదన్నా తేడా వస్తే బుద్ధి జ్ఞానం లేదయా అంటాను. మరి నాకు చిన్నప్పటి నుండి అలవాటు, నేను బూతులేమన్నాం. ఒకవేళ అంటే వాడు వై వాడు నాకు దగ్గర ఉండాలి, నా పడక బాగుపడను రా అని అంటాను. అట్లా నేను ఆదిత్య సర్దాల్లో చూశాను, నన్ను మా అమ్మ నాకు తిట్టాడు, అమ్మ నాకు తిట్టాడు, ఎందుకు తిట్టాలి చూసింది అనేది మాత్రం అంతే కదా. తిట్టడం తప్పే, నాదే నువ్వు చిన్నప్పటి నుండి వేగావు, ఎప్పుడు తిట్టలేదంట, పట్టలేదంట, ఎందుకు ఇవన్నీ? ఆ కోపం నిన్న నైట్ కూడా బాగా కోపంలో ఉన్నా. మా మిస్సెస్ ఎందుకు మీరు కోపంలో ఉంటారు, ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వద్దని వాడి విషయం మాట్లాడలే వదిలేసి. నేను ఒక్కటి మాత్రం చెప్తాను, నాగరాజుతో ఫోన్ చేశాను, సుమన్ టీవీకి ఒక ఇంటర్వ్యూ ఇస్తారు ఫైనల్, అక్కడికి వాడు ఎవడో ఇదేంటి అనేది కూడా వదిలేద్దాం అన్నారా, ఒక్క ఇంటర్వ్యూ నీకు ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ వాల్గాలో నాగరాజుకే ఇచ్చాను, నేను ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వను. నారాజు కూడా 6 నెలలు తిరిగాడు, నువ్వు కూడా వచ్చావు నాగరాజుతో పాటు ట్రావెల్ అయ్యాను సార్. ఇట్లా శేఖర్ మాస్టర్ని అడిగితే కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, జానీ మాస్టర్ ఇవ్వలేదు, సత్యాదేవికి వెళ్ళాను, వీళ్ళందరూ చూద్దాం అన్నారు. లాస్ట్కి నా ఫ్రెండ్ ఒకరు, వీళ్ళందరికీ ఒక వ్యక్తి ఉన్నాడు పెద్ద ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళని అప్పుడు నువ్వు నాగరాజు ఫస్ట్ వచ్చావు. అవునవును సార్. అయిపోయిందిగా 3 ఇయర్స్. అవును సార్. సో అప్పటి నుంచి లోపల బాధ ఉంది, వదిలేసుకున్నాం. ఇప్పుడు నాకు మళ్ళా చరణ్ ఉన్నాడు, వాటి భవిష్యత్తు చూసుకోవాలి, కూతురు ఉంది, కొన్ని అది విడిపోవాలంటే ఒక శరీరంలో ఒక పార్ట్ తీసేవాళ్ళంటే కొంచెం ఆలోచించేస్తాం. అవును సార్. ఇక తీసే అన్నప్పుడు తీసేవాళ్ళు దాన్ని
అట్లాగా ఆ కోపం నిన్నటి వరకు ఉంది. అది వేరే లేదు. నేను అడుక్కొని ఎవరు ఎవరి మోచేతులు నీళ్ళు తాగి ఉన్నాను. నేను ఆటోన్న నడుపుకొని సంపాదిస్తాను. అంతేగాని నా మీద జాలి సింపతి. ఒకరు అమెరికా నుండి ఫోన్ చేసి, గురువు గారు నేను స్టూడెంట్ని, ఇప్పుడు సత్య శేఖర్ వీళ్ళందరితో నేను కూడా ఉండేవాడిని, ఇప్పుడు అమెరికాలో ఉన్నాను, అన్నీ చూశాను గురువు గారు, అమౌంట్ పంపుతాను, ముందు ఫోన్ పెట్టే, నా మీద ఎవరు జాలి పెట్టుకోవద్దు, నేను మనిషి, పొద్దున 9 నుంచి రాత్రి 9 వరకు ఉచితంగా శిక్షణ ఇస్తాను. అలా గ్రేట్ సార్. మీరైతే ఈ రోజుల్లో ఎవరు అలా చేసేవాళ్ళు చాలా తక్కువ సార్. నేను ఖాళీ ఉండకూడదు నాన్న. ఇప్పుడు నాలో ఉన్న విద్య ఎంతోమందికి నేర్పించాను, ఇంకా చచ్చిపోలే, వందల మంది వేల మందికి నేర్దాం. అప్పుడు డబ్బులు తీసుకునేవాడు కదా ఎవరన్నా, ఇస్తే తీసుకున్నాను. ఇప్పుడు ఒక అబ్బాయి 500 ఇస్తాను రోజు, 10 రూపాయలు, 10 రూపాయలు కరెంటు బిల్లు. అంతేగాని నీ 500 రోజులు తీసుకొని నీకు సోఫా వేసి కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఎంత పెద్ద హీరో అయినా నా దగ్గరకు వస్తే ఆటో నడుపుకునేవాడు, వంట చేసుకునేవాడు, వాడి పక్కనే కూర్చోబెడతాడు. సో నేను హ్యాపీగా ఎవ్రీడే కళామ తల్లి సేవలు చేసుకుంటున్నాను, ఉచితంగా విద్య నేర్పుతున్నాను, వాళ్ళు ఇచ్చే 10 రూపాయలు కరెంటు బిల్లు, ఆఫీస్ మెయింటెనెన్స్ అవి చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. అయితే ఒకరోజు మాత్రం నాగరాజుతో నేను ఇంటర్వ్యూ తీసుకొని ఒక అమౌంట్ ఇవ్వాలి. నేను ఎంతమందికి పెట్టానో పయ్యోడికి తెలుసు, ఆయన కూడా రూపం లేదు, ఆయనకి తెలుసు నేను ఏం తప్పులు చేశానో. మొత్తం సినిమా బిల్లో ఉండే వాళ్ళందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ ఎలాంటి వాడు. నేను షూటింగ్ ప్యాకప్ అయితే కూడా పనిచేసి పాత్రలు కడుగుతారు, అందరికి డబ్బులు ఇస్తారు. నాకు ఈ సినిమా డబ్బు నాకు ఇంతే చాలు. మన భోజ్పూర్కి వెళ్ళాను, దాంట్లో వచ్చిన డబ్బులు కూడా అనాథల కోసం 50% నాకు అవన్నీ ఇష్టం. అందువల్ల నేను మోసపోలేదు, కానీ మోసాన్ని చూస్తూనే ఉన్నాయి ఇప్పటికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.